నారాయణగడ్డలో పుట్టిన బలరాం నాయకు హైదరాబాద్ చదువుకొని వచ్చిండు హైదరాబాద్ స్థిరపడి ఎర్రగడ్డ నుంచి ఏదో ఆరు నుంచి కార్పొటర్ పోటీ చేసిండు ఇప్పుడు కోటాను కోట రూపాయలు ఉన్నాయి రాముల నాయక్ దగ్గర ఎక్కడెక్కడో దాస్తున్నాడు చెప్పి రకరకాల పేర్లు వస్తున్నాయి కేసీఆర్కి హెలికాప్టర్ కూడా ఇచ్చిన వాళ్ళు మాట్లు వస్తున్నాయి ఎట్లా సంపాదించగలి డబ్బులు కావచ్చు ఈ పేరు కావచ్చు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అండి కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి అది ఓకే వాళ్ళు అనుకునే దాంట్లో తప్పు ఏం లేదు కష్టాన్ని తీరుతాం కదా కష్టం చేసినందుకే డబ్బులు సంపాదిస్తారు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా నా ఎంబడి తిరిగేటోళ్ళ క్యాడర్కు తెలుసు కార్యకర్తలకు తెలుసు జనాలకు తెలుసు కార్మికులకు తెలుసు కర్షకులకు తెలుసు నేను సపోర్ట్ చేసే విద్యార్థుల కాడ నుంచి తెలుసు డైలీ రెండు వందల మందికి భోజనాలు పెడతాయి ఇప్పుడు గిటా ఎమ్మెల్యే క్వార్టర్స్లో వాడు మంచిగా అయినా చెడు అయినా బస్ కిరాయి లేకున్నా ఫీజులు లేకున్నా వాళ్ళ ఇంట్లో పెండ్లీలు అయినా ఏదో ఎక్కడికించి నీ అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు ఏదో తీసుకొచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తా ఇలా కోట్ల రూపాయలు నా దగ్గర ల్యాండ్లు ఉండవచ్చు కానీ కొంత ల్యాండ్లు ఇంకా అది ఉంది అవి కనుక క్లియర్ అయితే నేనే ఒక హెలికాప్టర్ కొనుకొని తిరుగుతాయి ఏముంది అందులో అందులో ఏముంది అని ఇలా ఏం లేదు సంతోష్ రావు అటువంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇవాళ మేము పవర్లో వచ్చిన తర్వాత మేము ఇట్లా కాదు ల్యాండ్లు కబ్జా చేయో అదో ఇదో ఇండస్ట్రీస్ పెడతాం రకరకాలుగా ఇది ఉంది నేను కార్మిక నాయకుని చాలా ఇండస్ట్రీస్ చూస్తూ ఉంటా ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది ఏ ప్రొడక్షన్ తీస్తే బయటికి మనం మార్కెట్ చేసుకోవచ్చు ఒక వెయ్యి మంది కార్మికులను మనము ఉద్యోగాలు ఇవ్వచ్చు వాళ్ళని వాళ్ళని కాపాడుకోవచ్చు కానీ వీళ్ళు అట్లా లేదు కదా ఏది వచ్చింది అది లంచాల డబ్బులు తర్వాత అటువంటి ఆరోపణ మీద కూడా ఉందన్న ఏంటంటే రాముల నాయక్ అనగానే ఇప్పుడు బంజారా బిడ్డ బేసిక్గా అంటేనే అప్పుడు ఉంటుండే ఏమని అక్కడ ఇక్కడ మారుతూ వ్యవసాయం చేస్తావు అట్లా రకరకాలు ఉంటుండే కదా సో బంజారబీడి నారాయణ కేడ్లో ఉట్టి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేసి నీ చేసినారంటే అంత కొంత కొంచెం రామలాయ్ ఫస్ట్ గాడు సో ఆ హుషార్ తనంతో ఎస్సీలను మభ్యపెట్టి అంత ఇంతో ఎస్టీల మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ల్యాండ్లు మొత్తం కూడా కాజేసిండు అట్లనే డబ్బులు లేదు డైరెక్ట్ డబ్బు దానికి కొంత రాజకీయ నాయకులు అంటారు ఒక్క ఎస్టీ ఒక్క ఎస్సీ మా ల్యాండ్ ఇదేనా కబ్జా చేసుకున్నది అంటే నేను రాజకీయంకెచ్చి వదిలేస్తాను మరి ఆరోపణ ఎందుకు మీద ఆరోపణలు వస్తూ ఉంటాయండి చేస్తూ ఉంటారు చేసేటోళ్ళు చేస్తూ ఉంటారు ఆరోపణలు ఎటువంటివి లేవు వాళ్ళకు సపోర్ట్గా చేసిన వాళ్ళని కూర్చోబెట్టినా ఇద్దరుకి కాంప్రమైజ్ చేసిన వాళ్ళకు ఆర్థికంగా బాగు చేసిన ఆర్థికంగా బాగు చేసిన నాకు వచ్చే పైసలు నాకు రావాలి కదా సెటిల్మెంట్ కాదు అది సెటిల్మెంట్ లేదు అది వకాలత్ అంటాం మేము వకాల ఇప్పుడు సెటిల్మెంట్ అనేది కాదు న్యాయపరంగా నీకు రావాల్సిన డబ్బులు నీకు ఇప్పిస్తే నువ్వు నాకు భగవంతుడు అంటాడు వాడే తీసుకొచ్చా నాకు నువ్వు రెండు కోట్లు ఇప్పించిన ఒక ఇరవై లక్షలు తీసుకోమంటే అది సెటిల్మెంట్ ఎట్లా అవుతుంది ప్రేమగా ఇచ్చినట్లే కదా అయినా అంటే బేరట్రోల్ చేస్తే సెటిల్మెంట్ ఇప్పుడు కేసీఆర్కి అట్లా అనుకోరు ఎందుకు అనుకోవద్దు మీరు ఏది ఎందుకు అనుకోవాలి ఎందుకు అనుకోవాలి కేసీఆర్కు కేసీఆర్ నీకు నేను రెండు కోట్లు పది కోట్లు ఇప్పించిన అనుకో అండ్లకేంచి తీసుకుంటే ఇది కానీ కాళేశ్వరం కట్టిన దాంట్లో పర్సంటేజ్ ఇంత సెక్రటరియట్ కట్టిన థర్టీ పర్సెంట్ ఇంత అది ఎట్లా సెటిల్మెంట్ అవుతుంది సెటిల్మెంట్ కాదు ఇది సర్వీస్ అసలు ఇది సర్వీస్ అది సెటిల్మెంట్ సెటిల్మెంట్ దగ్గర మీరు నేర్చుకుని ఉంటారు కదా మీరే కదా లే సెటిల్మెంట్ దగ్గర ఆయన నేర్పించిన డబ్బులు ఎట్లా ఇది అవుతుంది అనేది మనం మాట్లాడేటప్పుడు అప్పుడు రామ్ కింద భయపెట్టించి ఆ రోజులలో రామ్కి అంటే చాలా ఇది మెట్రో లైన్ ఆప ఆపేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆపేసినాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తే నెత్తురు ఏర్లై పారుతుంది అన్నది సూట్ కేసులు బారింది చెప్పిన తర్వాత ఇట్లా ఆయనకు వచ్చినప్పుడు ఆయన రాములు నాయక్ ఎట్లా సెటిల్మెంట్ రాములు నాయక్ గుండాగిరి చేస్తాడు రాములు నాయక్ భూ కబ్జదారుడు రాములు నాయక్ భయపెట్టిస్తాడు రాములు నాయక్ రివాల్వర్ తీస్తాడు ఆ రోజుల్లో రాముడు నాయకు ఇంద్రుడు చంద్రుడు భగవంతుడు భీముడు రాముడు అందరు ఎన్టీ రామారావు చెప్పాలి అన్నీ చెప్పేస్తుండే వాళ్ళ కొడుకు చెప్పిండు నాకు